ఈ సైకో జగన్ ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులు ఇబ్బంది పెడుతున్నారు దాదాపు 26000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసు పెట్టింది ఈ సైకో ప్రభుత్వం నిన్న కాక మొన్న 15 సంవత్సరాల కుర్రోడు అమర్నాథ్ గౌడ్ అతన్ని కట్టేసి చితక బాది పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ వైకాపా నాయకులు పాప అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వైకాపా నాయకులు వాళ్ళ అక్కని వేధిస్తుంటే వేధించదు అని ఎదురు తిరుగుతాం కనీసం అమర్నాథ్ గౌడ్కి పరమర్శించలేదు ఈ సైకో జగన్ అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలబడింది ఈ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని పరమర్శించేదని కూడా వెళ్ళింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు అర్థమైంది ఈ సైకో జగన్కి బడుగు బలీన వర్గాలంటే ఎంత చిన్న చూపు అందుకే బీసీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం ఎవరన అసభ్యంగా మాట్లాడినా దాడి చేసినా మీరు కేసు పెట్టేదానికి ఆ చట్టంలో ఉంటుంది అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా తెలుగుదేశం పార్టీ బనాయిస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాను